కన్నడ నాట సంచలనంగా మారిన దర్శన్ అభిమాని రేణుకాస్వామి మర్డర్ కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి రేణుకాస్వామిని అత్యంత కిరాతకంగా చంపాడు అనే ఆరోపణలతో దర్శన్ను పోలీసులు అరెస్టు చేశారు ప్రస్తుతం కస్టడీలో ఉన్న దర్శన్ను పోలీసులు విచారిస్తున్నారు దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ కూడా జైల్లో ఊచల లెక్కబెడుతోంది ఈ క్రమంలో అనేక సంచలన విషయాలు బయటకొస్తున్నాయి రేణుకాస్వామి హత్య కేసులో ఇరుక్కున్న పై ఆయనతో పాటు పనిచేసిన లేడీ యాక్టర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తున్నారు ఈ మధ్య హీరోయిన్ సంజన గల్ దర్శన్ ప్రవర్తన గురించి చెప్పగా తాజాగా నటి అనుష రాయ్ దర్శన్ ఇతరులతో ఎలా ఉంటాడో చెప్పుకొచ్చింది హత్య కేసులో దర్శన్ అరెస్టు కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నట్టు చెప్పింది కాకపోతే ఆయనకు అప్పుడప్పుడు కోప్పపడటం లాంటి సమస్య తీవ్రంగా ఉంటుందట దీంతో అందరూ చాలా జాగ్రత్తగా మాట్లాడతారు అని రాయ్ చెప్పింది దర్శన్ పై కోపం ఉంటే ఏమైనా అనుకోండి కానీ ఆయన భార్య కొడుకుని మాత్రం తిట్టడం కరెక్ట్ కాదని రాయ్ చెప్పుకొచ్చింది రేణుకాస్వామి హత్య సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు పదిహేడు మందిని అరెస్టు చేయగా ఇరవై ఎనిమిది ప్రదేశాల్లో వారిని విచారించిన అధికారులు నూట ముప్పై తొమ్మిదికి పైగా సాక్ష్యాలు సేకరించారు ఈ సంఘటనతో నేరుగా సంబంధం లేకపోయినా నిందితులకు కొందరు సహాయపడేందుకు ప్రయత్నించినట్టు తేలింది సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి రహస్యంగా సహకరించారు అని కొందరిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి దర్శన్తో పాటు పలువురిని తీవ్రంగా విచారిస్తున్నారు దర్శన్ అడిగిన వెంటనే నలభై లక్షలు సమకూర్చిన మోహన్ రాజ్ ఆచూకి ఇంకా తెలియలేదు ఆ డబ్బులో ముప్పై ఏడు లక్షలను ఇప్పటికే సీజ్ చేశారు ఓ మేకప్ మెన్ సాయంతో దర్శన్ భార్య విజయలక్ష్మికి మూడు లక్షలు సమకూర్చారు అని మరో విషయం వెలుగులోకి వచ్చింది నలుగురు వ్యక్తుల నుంచి ఆ మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పవిత్ర గౌడ రేణుకాస్వామి మధ్య సాగిన సెల్ ఫోన్ మెసేజ్లను సైబర్ క్రైమ్ నిపుణులు పరిశీలిస్తున్నారు ఈ మెసేజ్లకు పవిత్ర ఆగ్రహించి హత్య చేయించిందని చెప్తున్నా రేణుకాస్వామి సెల్ ఫోన్ ఇంకా దొరకలేదు ఆయన్ను ఎలా హతమార్చింది మరో నిందితుడు వినయ్ తన సెల్ ఫోన్లో నిక్షిప్తం చేశాడు అని అనుమానిస్తున్నా ఆ వివరాలపై అధికారులు ఇంకా క్లారిటీ రాలేకపోయారు ప్రస్తుతం పవిత్ర గౌడ్ ను అగ్రహార జైలుకు తరలించారు ఆమెకు విచారణ ఖైదీ సంఖ్య రెండు నాలుగును అధికారులు కేటాయించారు తెలిసిన వివరాల ప్రకారం రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు పదే పదే లేచి గదిలో అటు ఇటు తిరిగారు ఆమెతో పాటు తొమ్మిది మందిని ఏసీఎంఎం న్యాయస్థానం పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ కస్టడీకి ఇచ్చింది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న పవిత్ర కారాగారం గదిలో ఒంటరిగా మారారు రేణుకాస్వామి మర్డర్ కేసులో ఏ వన్ నిందితురాలు ఆమె ఆదేశాలతోనే మిగిలిన వారు రేణుకాస్వామిపై దాడి చేసి చంపారు అనేది అభియోగం రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి ఆసక్తికర విషయాలు బయటకు అనేది వేచి చూడాలి